హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఐఎమ్ జిలాన్. ఈరోజు ఒక తోటలో ఉన్నాము, అమరాపురం, మా సిద్ధేశ్ లాస్ట్ ఫ్లవరింగ్ నుంచి వస్తున్నాము. యాక్చువల్లీ ఇది హార్వెస్టింగ్ రెడీగా ఉంది. యాక్చువల్లీ బయాస్ వచ్చినారు కదా, కొన్నారు తోటని. అవును సార్. యాక్చువల్లీ మొత్తం ఇది 3 ఎకరాల మూడు ఎకరాలు రేట్ అయిపోయింది. అయింది సార్. 30 ప్లస్ కావచ్చు సార్. ఇది మనం అనుకునేది యాక్చువల్గా 27 టన్స్ అనుకున్నాము. మళ్ళీ ఇంకా మనం సైజులుగా అన్ని ఇస్తున్నాము కాబట్టి 30 ప్లస్ టన్స్ 3 ఎకర్స్కి. సో ఆల్మోస్ట్ ఆల్ 33 లక్షలకి ఓవర్ క్లోజ్ అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? 3 లక్షలు ఇచ్చినారు. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా వచ్చింది ఫ్రూట్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సిద్ధేశ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. చాలా కష్టపడ్డాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లైమేట్ కండిషన్స్ లో కూడా మీరు చూస్తే ఏ ఫ్రూట్ అయినా గానీ దాదాపుగా 300 to 500 grams ప్లస్ ఉన్నాయి. అవును సార్. కలర్ గానీ, షైనింగ్ గానీ, క్వాలిటీ గానీ. అవును సార్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈ ఫ్రూట్ గానీ సో నీట్ గా కలర్, షైనింగ్, క్వాలిటీ. ఫుడ్ సెట్టింగ్ కూడా హెవీగా జరిగింది. ఇంకోటి ఏమంటే మేజర్లీ పైన చూస్తే కూడా చిగురు బాగా వచ్చింది. అవును సార్. నేను అబ్జర్వ్ చేసేది చిగురు కూడా బాగా వచ్చింది. ఈ తోట స్టార్టింగ్ నుంచి ఒక 5 మినిట్స్ బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. అంటే మనం ఏం చేసాం, ఏమేమి లేదనేది మేజర్ ఇంపార్టెంట్ మనకి. సో ఇంత క్వాలిటీ రావడానికి ఫ్రూట్స్ చూడండి. ఏం ఇక్కడ ఇవి నావే చేతులు పెద్దవి. దాదాపుగా ఇది 800 కంపల్సరీ వస్తుంది ఈ రెండు ఫ్రూట్స్. సో వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్గా వచ్చింది. ఈసార్లో కాదు, ఈసార్లో ఇట్లా లోపలికి వస్తే ఈ తోటలో మొత్తం ఫ్రూట్ సైజ్ హెవీగా ఉంది. అవును సార్. ఎక్కడ కానీ స్క్రాచింగ్, అక్కడక్కడ లైట్ సన్బర్న్ అడ్జస్ట్ ఉండేది. లోపల ఉండేది మాత్రము కలర్, షైనింగ్, క్వాలిటీ వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్గా వచ్చింది. కానీ ఫస్ట్ మంత్ నీకు ఫ్లవరింగ్ రాలే. అవును సార్. ఎందుకంటే మేజర్ గా నీ దాంట్లో నెమ్టోడ్స్ ఉండే. అవును సార్. సో అప్పుడు వాటర్ మేనేజ్మెంట్ తెలియదు. అవును సార్. అప్పుడు మనము జనవరి ఎండింగ్ కాదు, ఫిబ్రవరి 1st week or 2nd week నేను వచ్చిన ఫస్ట్ విజిట్ వచ్చిన. అవును సార్. ఫస్ట్ విజిట్ వచ్చిన తర్వాత నీకు నీ తోటలో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం ఒక ఐడెంటిఫై చేసిన, ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం రాసిచ్చాను. రాసిచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా మనము సాయిల్ అప్లికేషన్ చేసాము. అప్పుడు సాయిల్ అప్లికేషన్ డ్రిప్ ఇరిగేషన్ చేసాము. అవును సార్. సాయిల్ అప్లికేషన్ డిప్రిషియేషన్ చేసిన తర్వాత వితిన్ 30 to 35 డేస్ లో 35 కాదు సార్ 20 డేస్ లో 20 డేస్ లో 20 డేస్ లో సెట్ అయిపోయింది. మొత్తం ఫ్లవర్ వచ్చి ఫ్రూట్ కింద సెట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఇంకోటి మేజర్ మన టాస్క్ ఏమో ప్రాబ్లం ఏమి వచ్చిందే, టెంపరేచర్ సార్. హై టెంపరేచర్ పై. అవును సార్. అప్పుడు ఏమైపోయా మొత్తం ఇది అంతా గ్రో కవర్ వేపిస్తుంది. గ్రో కవర్ వేపించిన తర్వాత 2 మంత్స్ గ్రో కవర్ ఉంది. ఉంది సార్. 2 మంత్స్ గ్రో కవర్ ఉంది. 2 మంత్స్ గ్రో కవర్ కూడా ఉండడం వల్ల ఈ షైనింగ్ ఈ కలర్. ఎగ్జాక్ట్లీ అదే అందుకోసం చెప్తున్నా. చాలా మంది ఇంకోటి ఏమంటే ఏదన్నా ఒక ఫ్రూట్ తీసుకో, ఫిబ్రవరిలో వెళ్ళిండే వాళ్ళకి చాలా మంది కాయ వైట్ వచ్చింది అది ఇది ఇదే ఇక్కడే తీద్దాంలే వచ్చింది అంటారు. అవును సార్. ఇప్పుడు గ్రో కవర్ వేసేసి దాని తగ్గట్టుగా మనము కూలింగ్, అవును సార్, హీట్ కాకుండా, చెట్టు హీట్ కాకుండా మనము మందులు ఇవ్వడం వల్ల, అవును సార్, హెవీగా వాటర్ సాల్యుబుల్స్ కానీ హెవీగా సాయిల్ అప్లికేషన్ చేయకుండా ఆ టెంపరేచర్ తగ్గట్టుగా ఇవ్వడం వల్ల వచ్చిండే విత్తనం ఎట్లుంది? ఇది ఫుల్ రెడ్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఏప్రిల్, మే, జూన్ ఎండలు ఎట్లుండే ఆ టెంపరేచర్ కాయ ఏమైనా టెంపరేచర్ ఆ టైంలో కాయ ఏమవ్వాలా మొత్తం వైట్ అవ్వాలా? అవును సార్. వైట్ ఉందా నీ దాంట్లో? లేదు సార్, ఫుల్ రెడ్ ఉంది. ఫుల్ రెడ్ ఉంది. సో అది ఆ మేనేజ్మెంట్ అనేది మనము కీలకం. మేజర్ ఇంపార్టెంట్ అక్కడే జరిగింది. సో 3 ఎకర్స్ అట్ ఏ టైము సింగిల్ మాట మీద 33 లాక్స్ ఓకే అయిందంటే చాలా ఆషామాషి విషయం. అంటే సార్ ఇన్ టైంలో మీరు చెప్పినట్టు నేను చేసుకోపోయినాను, అందువల్ల ఈ రిజల్ట్ వచ్చింది సార్. షూర్ 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 షూర్. మెయిన్ ఇన్ టైంలో మేజర్ సమస్య ఏమంటే మనకి అప్పుడు మేలు వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి. వర్షాలు ఎట్లున్నాయంటే ఒక 2 వర్షాలకి నువ్వు వేసిన గ్రో కవర్ అంటే గాలికి కొట్టుకుంటా. విపరీతమైన గాలి సార్, విపరీతమైన గాలి వచ్చి కొట్టుకో. వర్షము ఫుల్ వర్షం పడినాయి. వర్షం పడింది సార్. ఇంకోటి ఏమంటే నీ నియర్ బై బ్యాక్టరీ బ్లైట్ తోట ఉంది. అవును సార్, ఇక్కడే సార్ పక్కనే. సో ఫార్మర్స్ ఉన్నారు, సరౌండింగ్ ఉన్నారు, పేర్లు గీర్లొద్దు, బ్యాక్టరీ బ్లైట్ ఉంది. కానీ నీ తోటలో బ్యాక్టరీ బ్లైట్ ఉందా? లేదు సార్. ఎక్కడ కానీ స్పాట్ కాకుండా ఆ తోట నుంచి ఈ తోట రాకుండా అప్పుడే వాతావరణం బేస్ చేసుకుని, క్లైమేట్ బేస్ చేసుకుని మనము మందులు స్ప్రే చేసుకోవడం వల్ల. అవును సార్. సో ఆటోమేటిక్గా అదొక పెద్ద ప్లస్ పాయింట్ మనం. అవును సార్. ఎందుకంటే ఈ సంవత్సరము అర్లీగా బ్యాక్టరీ బ్లైట్ చాలా ఇబ్బంది పెడతా ఉంది. అవును సార్. గాలి వేరే తోట నుంచి మన తోటలోకి సోకింది అనుకో, ఆటోమేటిక్గా ఇది వస్తుంది. నువ్వేం చేస్తావు అంటే వర్షం పడితే మందు కొట్టిస్తా అన్నా, అవునా కదా?
100% కష్టపడి నువ్వు మందులు కొట్టినావు, ఇన్ టైమ్ లో మందులు కొట్టుకుంటూ వచ్చావు కాబట్టి నీదైతుంది. ఫ్రూట్ కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా ఉంది. దీంట్లో కూడా కలర్ షైనింగ్ ఏ చెట్టు ఒక చెట్టు ఇంకో చెట్టుని డామినేట్ చేస్తుంది, అక్కడ ప్రాబ్లమేటిక్ లేకుండా ఉంది నీకు. సో ట్రిప్స్ ఎఫెక్ట్ కూడా ఎక్కడ లేవు, ఫస్ట్ బేస్ లెవెల్ నుంచి మనం కొట్టించాం మనం. అవును సార్. ఓకే, ఈ ట్రిప్స్ ఎఫెక్ట్ కూడా ఎక్కడ మనకి పడకుండా ఇచ్చేసాం. లాస్ట్ లో ఆ గాలి వాన వల్ల ఉండే అది నీకు గ్రో కవర్ ఎత్తిపోవడం వల్ల లైట్ గా అక్కడక్కడ సన్ బర్న్ కనిపిస్తుంది, కానీ అది కూడా ఉండేది కాదు నీకు. అందుకోసమే గ్రో కవర్ ఇన్ టైమ్ లో వేపించాం మనం. సో అది ప్రకృతి వైపరీత్యం వల్ల అది జరిగింది. అది ఎక్కువ లేదు సార్, సన్ బర్న్ కూడా సన్ బర్న్ ఎక్కడ లేదు, హార్డ్లీ ఒక 4% 5% అంతే సార్. దీంట్లో ఫ్రూట్ చూడ చిట్లో మొత్తం చెట్లు ఎన్ని కాయలు ఉన్నాయి, అన్ని కాయలు కూడా 400 grams ప్లస్. ఏమండి గంగాధర్ గారు, 400 grams ప్లస్ ఉన్నాయి. ఎక్కడ కానీ షైనింగ్ షైనింగ్ కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ గా వచ్చింది. సో అందుకోసమే కదా బయ్యర్స్ ఎగబడి కొన్నారు నీ తోటిని. ఆ విధంగా నువ్వు మేనేజ్మెంట్ ఫస్ట్ బేస్ లెవెల్ నుంచి చేసినాం కాబట్టి సో నీకు ఇదైంది. సో ఫార్మర్స్ కూడా నేను అదే చెప్పేది, బేస్ లెవెల్ నుంచి న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉండాలా, ఫంగిసైడ్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉండాలా, బ్యాక్టీరియాబైట్ మేనేజ్మెంట్ కరెక్ట్ కావాలా, ఇన్సెక్టిసైడ్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉండాలా, లేకుంటే ఏ ఒక్క ప్రాబ్లం జరిగినా గానీ దానిమ్మలో అది పెద్ద తప్పు, సరిదిద్దుకోలేని తప్పు. ఇది చూడు ఫ్రూట్ అంతా ఇక్కడ. సో పర్వాలేదు, నీ తోట చూసినప్పుడు మాటలు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైతే లేదు నాకు. ప్రతి చెట్టు ఒక చెట్టు ఇంకొక చెట్టుకు బాగుంది సార్, నాకు అంత ఆనందం అయితే అంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు సార్, మీరు ఫస్ట్ గా మాకు తెలీదు, ఏమంటే మీ వీడియోస్ చూసినాము, అందువల్ల మీకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి పిలిపించుకోవడం వల్ల మాకు ముందుగా ఫ్లవరింగ్ రాలేదు. కానీ బాగా మీరు వచ్చిన తర్వాత మీరు షెడ్యూల్ ఇచ్చినారు, మేము ఫాలో అయినాము, బాగా ఫ్లవరింగ్ వచ్చేట్టు అయింది. తర్వాత మీరు షెడ్యూల్ ఇస్తున్నారు, దాన్ని ఫాలో అయినాము, బాగా సైజులు వచ్చినాయి, డిసీజ్ ఎక్కడా కనిపించలేదు, బాగా పంట బాగుంది, ఇది మాకు సంతోషం సార్. థ్యాంక్ యూ సిద్ధేంద్ర. సో ఫైనల్గా ఏమంటే గుడ్ ప్రాక్టీసెస్, గుడ్ మేనేజ్మెంటే తోట నిలబడేది. సో ఆ విధంగా మనము ఫస్ట్ నుంచి బేస్ లెవెల్ నుంచి కూడా ఏదైనా కానీ మనం కరెక్ట్ గా మేనేజ్మెంట్ చేసుకుంటే కంపల్సరీ ఇలాంటి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఏ రోజు కూడా చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ ఇన్ టైంలో చేసుకుంటూ. ఓకే సార్, మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్ ని మనం తగ్గలేదు సార్, రోగానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇచ్చినాము సార్, దాని తగ్గట్టుగానే మేనేజ్మెంట్ చేసాము సార్, ఫ్రూట్ సైజులకి ఇచ్చాము సార్. సో అందుకోసమే సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా ఈ రోజు నువ్వు హార్వెస్టింగ్ చేయగలుగుతున్నావు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.
ఉంటాయి.